అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించిన బీజేపీ నాయకులు పాలవంచ పట్టణంలోని కరకవాగు గాజులగూడెం పరిసర ప్రాంతాల్లో నిన్న అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించడం జరిగిందని ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు మెంబర్ మాజీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా వ్యవసాయ శాఖ పరిశీలించి నష్టం వాటిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మనుపూరి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎడ్లపల్లి శ్రీనివాస్ కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మరి ఇదే కేసీఆర్ గారు మీరు ఊరేసుకుంటే ఊరి ఎవరు కూడా ఊరేయద్దు అని భయపెట్టి భయభ్రాంతులు గురి చేస్తే పోని ప్రత్యామ్నాయ పంటలుగా ఈరోజు మొక్కజొన్న వేసుకున్నారు రైతులు. మరి మొక్కజొన్న వేసుకుంటే పోని ఇదే ప్రభుత్వం చెప్పింది మీరు ఊరేసుకోవద్దు అని చెప్తే కనీసం వాణిజ్యం పంట ఈరోజు మొక్కజొన్న వాణిజ్య పంట అయిన మొక్కజొన్న వేసుకుంటే ఈరోజు ఇది కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయి మరి పెట్టుబడి మొత్తం కూడా ఈరోజు రాని పరిస్థితిలో అయింది. మరి ఇప్పటివరకు కూడా మరి కేసీఆర్ గారు మీ యొక్క రైతుల పట్ల మీ యొక్క విధానం ఏంది? ఇప్పటివరకు కూడా అకాల వర్షం నష్టపోయారు, మీ యొక్క యంత్రాంగం ఇప్పటివరకు రాలేదు, మరి సర్వే చేసే పరిస్థితి లేదు. మరి రేపు ఎల్లుండి తర్వాత వారం రోజుల తర్వాత వస్తే ఇక్కడ నష్టపరిహారం ఏ విధంగా మీరు అంచనా వేస్తారు, ఏ విధంగా వాళ్ళకి రైతులకు న్యాయం చేస్తారు? ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న అధికారులను అడుగుతున్నాం, ఈ యొక్క కలెక్టర్ని అడుగుతున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మీకు ఇప్పటికైనా మీరు నిజంగా రైతుల పట్ల ఏమాత్రమైనా సానుభూతి ఉంటే తక్షణం క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఈరోజే మొత్తం వ్యవసాయ అధికారులు మొత్తం కూడా యంత్రాంగం అంతా కూడా వచ్చి సర్వే చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఎంత నష్టపరిహారం జరిగిందో అంచనా వేసుకొని మరి ఏదైతే పెట్టుబడులు మరి మిగతా ఒక్కొక్క రైతు ఎంత నష్టపోయిందో మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వ్యవసాయ అధికారులు నష్టపరిహారం తక్షణం రైతులకు ఇవ్వాలని సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్న యొక్క ప్రభుత్వాన్ని యొక్క అధికారులని లేకపోతే రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ యొక్క రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాము.